వంశ తెలుకులారా, లక్ష్మణ శత్రుఘ్నులారా, ఈ పాపిష్టి యుద్ధము మేము బలిగొన్నదా? నాయన లక్ష్మణ, ఆనాడు సంజీవి తెచ్చి నిన్ను బ్రతికించుకున్నది ఈనాడు చేజేతు నా చంపుకొనుటకేనా? శ్రీరామచంద్రులకు నా మొగం ఎట్లు చూపగలను? నా స్వామి కోపాగ్నికి గురి అయి నేనెట్లు జీవించగలను? ఈ అనర్థమునకు మూల కారకుడు, ప్రేరేపకుడు ఆ విశ్వామిత్రుడే. ఆ దురాత్మని వధించిన నాడే విశ్వశాంతి. ఒరి విశ్వామిత్ర, శ్రీరఘురామ చారు తులసీ దళదామ, సమక్షమాది శృంగార గుణాభిరామ, త్రిజగన్ముఖ శౌర్య రమాలలామ, దుర్వార కబంధ రాక్షస విరామ, జగజ్జన కల్మషార్ణవోత్తారచనామ, బ్రోవగే దాశరథి కరుణాపయోనిధి. ఆంజనేయ, నీవు నా భక్తుడవు, ప్రాణాధికుడవైన నీవే నా ప్రతిజ్ఞకు భంగము కలిగించు. యయాతికి అభయమిచ్చి నాతోనే యుద్ధమునకు తలపరిచు. అరయవైతి విమనకు గలట్టి కూర్మి, కాంచవైతివి శ్రీరాము ఘనతనైనా, వార్ధి లంఘించి జగజెట్టివైన కథన, తలచినావేమో భుజబల దర్పమొకటే, శ్రీరామచంద్ర. బాహుబలశాలి నన్న దర్పంబు కాదు, మదిని శ్రీరామనామం మరువలేదు, పతితపావుండవగు నీ బంటునగుట, లక్ష్యమనుకొంటి శరణార్థి రక్షణందే. కారణ కలహమునకు నేనంత చింతించుచుంటునో సర్వజ్ఞుడవైన నీకు తెలియదా? ఇది తెలియక చేసిన అపరాధమని, నీ దాసుని కాపాడుమని అంగదుని మూలమున విన్నవించుకొన్నను మన్నింపవేతివి. ఆంజనేయ, మన్నించువాడను నేనా? శరణార్థి సుగ్రీవు సాహచర్యమునర్చి నీ ప్రార్థనంబు మన్నిచున్నాడు, బలశాలి వాలిని పరిమార్చి నీకెల్ల కిష్కిల్ధనిచ్చి రక్షించున్నాడు. అసుర సంహారానికగ్రగామిగనీపి వీరావతం సుగావ్యుచున్నాడు, అలితర దుస్సాధ్యమౌ మహాకార్యములు సాధ్యుచు శక్తినో సంగునాడు, భావి సృష్టికి నవబ్రహ్మ నీవటూచు ప్రేమ మీరగ నిన్ను దీవించునాడు. అప్పుడు ఆనాడు ఇలవేల్పునైతిగాని, ఇప్పుడు శ్రీరాముతో పని ఏమి హనుమా?
ప్రభు, ఆనాడే అననేల ఆ జన్మాంతము వానరులు నీ పాదదాసులే. సకల చరాచర సృష్టికి కారణభూతుడవైన నీ కృపాభిక్షయే మాకు సర్వకాల సర్వావస్థలయందు శ్రీరామ రక్ష. ఆంజనేయ, ఎందులకి ముఖస్తుతి? నిజముగా నీకు మా ఎందంతటి భక్తి విశ్వాసములే యున్నచు. యయాతిని పరిత్యజించి ప్రభుభక్తిని నిరూపించుకునరాత. ప్రభు, శరణార్థిని విడుచుట ధర్మమా? ఆంజనేయ, నీకనేక మహోపకారములొనరించిన మా ఆజ్ఞాపాలనమే నీ కర్తవ్యము కాని ఈ ధర్మాధర్మ మీమాంస నీకేలా. ధర్మము ధర్మమంచిటు వృధా వ్యధ చెందుట మానుమోయి, నీ నిర్మల భక్తియుక్తులకు నేడు కళంకము రాకముదే. దుష్కర్ము యయాతి వేగ ప్రభు సన్నిధికి కొని రమ్ము. వానిదౌ కర్మ ఫలంగు మార్చగల కర్తయ వండిల మారుతాత్మజ. విశ్వామిత్ర, విశ్వామిత్ర, రామాంజనేయులు రణరంగంలో తారసిల్లారు. నీవు నీ పట్టుదల విరమించి రానున్న మహాప్రలయాన్ని నివారించు. నారదా, మహాప్రలయమే రాని జగత్ విలయమే కాని ఈ విశ్వామిత్రుని సంకల్పానికి తిరుగునే యయాతిని క్షమించుట అసంభవం. నారాయణ, భక్తుడవైన నీవే నా హితమును పెడచెవిని పెట్టి ప్రత్యర్థిగా నిలచినచో ఈ జగంబున జనంబులెల్లరూ నిన్ను విశ్వాసహీనుడని నిందింపక మానరు గదా. ఆ అపనిందను నీవు భరించగలవా? ప్రభు, అపనిందా భయము చేతనే ఏ యాత్రి విడవచ్చు అనుకున్నాను. శ్రీరాముడు అధర్మపరుడని, ఆంజనేయుడు అసత్యవాది అని నింద నీవు మాత్రము భరింపగలవా తండ్రి? ప్రతిజ్ఞాపంగా మరణించి నేనే అసత్యవాదులము కావలేనా? పుత్రుడా, తక్షణమే యాతిని గురివచ్చి మాకు అప్పగించువా లేదా? నిరపరాధిని నీకు అప్పగించి చే చేతులా సంపించినంతటి అధపతితుడు కాడి ఆంజనేయుడు. ఈ మేళ జీవముండంత వరకు మాట తప్పడు. అయినా మాకెదురు నిలిచి యయాతిని కాపాట నీ తరమా? చిరంజీవివని అహంకరించుచుంటివో ఏమో. ఈ రామబాణ ప్రచండ ప్రతాపాగ్నికి ఈ త్రిభువనాలలో ఎవరైనను ఎదురు నిలవగలరా? నిలిచి జీవించగలరా? నీలకంధర ఫాలనేత్రాగ్నికీలల ఎదిరించి నిలిచిన నిలువవచ్చు మృత్యుదేవి భీషణాచుగ్ర దంష్టల ఉయ్యాల నూగిన నూగవచ్చు. ప్రళయకాలాభీల భయద నిర్ఘాతాళి అరచేతనదిమిన అదుమవచ్చు. దండహస్తుని ఘోరతర కాలపాశన్ను గురి చిక్కి తప్పించుకొనగవచ్చు. కాని సైరింప సాధ్యమే కదనమందు బ్రహ్మకైనను నిర్జరేశ్వరునకైన పురహరునకైన ముక్కోటి సురలకైన ప్రళయ రవిసాటి ఈ రామబాణ దాటి. రామబాణము అమోఘమే, కానీ రామనామము అజయము. తారకనామాక్షర ప్రాకారంలో శరణాగత పరిరక్షణ దీక్షా కంకణధారిని నేను. ఈ ప్రాకారం బ్రహ్మదుర్భేద్యం రామచంద్ర. ఏది? ఈ శ్రీరామునికే దుర్భేద్యమా? శ్రీరామతత్వం రామునికే అతీతమైంది. నాలో ప్రచణువు నీ నామామృత ధ్యానంతో పరవశమవుతుంది. కోటి వీణారావాలతో ప్రతిధ్వనించే ఆ మధురగానం నా హృదయంలో సీతాసన్నిహితుడి వై కొలు ఉన్న నీకు వినిపించట్లేదా రామ? ఏమంటివి ఏమంటివి అంజనేయ, నీకు నీకు ఒక హృదయం ఉన్నదా? అందున నేను తినా? నిజమే ప్రభు, నాకు హృదయం లేదు. అది ఏనాడో రామాంకితమైంది. ఏమి నీ వాక్చాతుర్యము? చెప్పునది స్త్రీ సూక్తులు, చేయునది స్వామి ద్రోహం. ఈ మారుతాత్మజుడెన్నడు ద్రోహి కాడు రామ. ప్రభుక్షేమమునకై ప్రాణత్యాగమునకైనా వెలుదీయడు అంజనేయ. అయిన
ఈ శుష్క ప్రసంగమును మాని యయాతిని మా అధీనముగా ప్రభు. ఇది పరీక్షయో లేక పరిహాసము తెలియజాలకున్నాను. శరణాగత రక్షణము సత్యవాక్య పాలనము కన్నా పరమ ధర్మము లేదని నిజ జీవితంలో నిరూపించిన మహానుభావుడవే నీవే. నన్ను అసత్యవాదివి కమ్మందువా. ఆది తప్పుట కంటే అధము లేదని కదా సర్వనిచ్చను హరిశ్చంద్రనుపతి పలికి బొంకుట మహాకలుషమంచును కదా. పాతాళమునకే బలి విభుందు శరణార్థి బ్రోచుట వర ధర్మమని కదా తన దేహమును శిబి తరిగి ఇచ్చే. నిలత సత్యవ్రతాచరణుడౌటన కదా అశూలైనను వీడే దశరథుడు అంతవరకేలనయ్యవో అజ్ఞనాభ అనిన మాటను నెరవేర్చుకొనగ కాదే. పదియు నాలుగేళ్ళు వనవాసి వైతిరీవు రమ్య గుణ సాంద్ర శ్రీ రఘురామచంద్ర జనయ్య. సత్యవాక్య పరిపాలన ఆవశ్యకత ఎట్టిదో నీవే తెలుపుతివి కదా. కావు రఘువంశ చక్రవర్తినైన నేను ప్రతిజ్ఞాభంగమనరించను. చిరకాల ప్రవర్తితమైన శ్రీరామాంజనేయుల మైత్రిని శ్రీరామాంజనేయ యుద్ధముగా మార్చు. నా శపథము నెరవేర్చుటకై నీవు సహకరించినచో నిన్నీ చతుర్దశ భవనములకు అధిపతినిగావి. ప్రభు, ఏ మహోన్నత పదవి అయినను అర్హులకే శోభించును గాని నా బోటి అల్పులకు కాదు. ప్రస్తుతము ఒక్క శరణార్థిని అందునా రామభక్తుని రక్షించునంటినో లేదో తామే కత్తి కట్టి నాపై కయ్యమునకు జుక్తులైరే అట్టి ఎడ ఈ చతుర్దశ భువనాధిపత్యము అనంతకోటి ప్రజా సంరక్షణోద్యోగము నా తరమయ్యే నా ప్రభు అదీనుగాక. కోటక బ్రహ్మచారికి కోర్కేలా మర్కటుండను నాకు సామ్రాజ్యమేలా. రామ 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 రామాయటన్న నీ నామొకటే కోటి స్వర్గ సుఖాలు నాకు ఓ మహాత్మా. ప్రభు శ్రీరామచంద్ర, పరబ్రహ్మ స్వరూపుడవైన నీ పలుకులు నిరాకరించినందులకు నీ పాదదాసుని మన్నింపు. ప్రతిజ్ఞాపాలనాబద్ధునిగా నన్ను దీవించుము తండ్రి. అతి వినయము తుర్త లక్షణం. నీ అసందర్భ ప్రలాపములతో ఇంకను మోసము చేయనించుకువా. నైవంచుకురా. ఆహా, ధన్యుడను స్వామి, ధన్యుడను. నేడు కదా నా జన్మ చరితార్థమైనది, నా భక్తికి పరమార్థ సిద్ధి చేకూరినది. గజ్జలందెలు గల్లు గల్లన కౌసల్య అంక సీమను నాట్యమాడనిది లోక పావని అయిన ఆకాశ గంగకు జన్మ కారణమైన స్థానమెద్ది పతిశాపమున రాతి బండయై పడియున్న ఇంటికి నిజ రూపమిచ్చనిద్ది అల త్రివిక్రమ మహోజ్వల దివ్య రూపాన నిఖిల లోకంబులు నిండెనిద్ది జానకీదేవిని చుచు జనకరాజు కనక పాత్రను పన్నీట కడిగెనెద్ది అట్టి
నీ పాద నిరేజమయ్యో నాదు కఠిన దేహం ఉతాకంగ కందినేమో తారక బ్రహ్మనామా కోదండ రామ తిరిగి బంధ పౌరుషహీనుడవై పాదములు తుచ్చుతివ ఇంతటి భీరుడవు అంతటి శపథమేల ఆత్మరక్షణ కర్తవ్యమే స్వామి. ధీరుడనో ధీరుడనో దేవరికే తెలియను. ఇక ఆర్తరక్షణ మందురా, అది నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష. సోదరి, ఎన్నాళ్ళిలా నిద్రాహారాలు లేకుండా నిన్ను నీవే కృషింపజేసుకుంటావు. ఇంతకంటే నేను చేయగలిగిందే ఉంది తల్లి. భక్తవత్సలుడైన పరంధాముడే, అందరి ప్రార్థన పెడసేవిని పెట్టి నా పతి ప్రాణములను బలిగొన నెంచినప్పుడు నేను బ్రతికి మాత్రము చేయగలిగినదేమున్నది? సౌభాగ్యాన్ని కోల్పోయిన స్త్రీ జీవోత్సవంతో సమానం. అంతకన్నా స్త్రీ ఆత్మాహుతి ఏమేమి? అంత మాట అనకమ్మా. పతివ్రతల కన్నీరు నా తల్లి వసుంధర భరించలేదు. అయినతో యుద్ధమునకు సిద్ధముఖం. యుద్ధమా? నా స్వామితోనా? అసంభవం. లేనితో యయాతిని పరిత్యజింపు. శరణార్థిని పరిత్యజించుట అనుచితము. అట్లైన పరాజయమును అంగీకరింపు. నీవు నన్ను జయించను కదా నేను పరాజయం ముందుట. ఏమి చాతుర్యము! రణము చేయడట యయాతిని వీడట, ప్రభుభక్తి పరాయణుడట ప్రతిజ్ఞా పాలనమే కర్తవ్యమట. ఆంజనేయ, ఎందులకి పరస్పర విరుద్ధ సంభాషణం? నీ చేతల వలనే మాటలు కూడా తలకిందులుగా ఉన్నది. అవునులే, నిన్ననవలసినదేమున్నది? నీ జాతి లక్షణమే అంత. కోతి బుద్ధి పంచి నడవు. అవును రామచంద్ర, ఈ కోతి మీకు పరాయిదా, మా జాతి మీకు తెలియనిదా? సీతం మజాడ నీ చెవిరేయ అంబోధి త్రుటి కాలమందు లంఘించునాడు. శత్రుని తేజ్యమౌ స్వర్ణ లంకను గెల్వ సేతుబంధనమును చేయునాడు. మైరావణుని మృత్యు మర్మంబు భేదించి స్థిర దీక్ష మిమ్ము రక్షించునాడు. ప్రాణావశిష్ఠుడౌ రామానుజుని బ్రోవ సంజీవి కొని తెచ్చి సాకునాడు. ప్రాణములు పణమొడ్డి నీ ప్రాభవంబు నిలుప లంకారణములు గెలుచునాడు. కోతి సాయమే మీకొక కొండయ్యే కనవి ఆనాడు. మా జాతి లక్షణము మా కోతి లక్షణము మా జాతి లక్షణము మా కోతి లక్షణము మా జాతి లక్షణము మా కోతి లక్షణము నేడు చింతిల్చి వగచిన వగచిన లాభమేమి? ఓహో, అది అంతయు నీ ప్రతాపమనియా నీ ఊహ? అంతటి శౌర్యవంతులు మహాబలి బాలి విజృంభణానికి చింతల వంతలంబడి కృషింపగనేటికి ఋష్యమూకమందంతయు కాంది సీకులై హీనగతి పడియుండనేల మా చెంతకు వచ్చి బ్రోవుమని చేతులు మోచగనేల మారుతి ప్రభు.
ఎన్నడైనా మీ శక్తి సామర్థ్యములను శంకించితిమా, మీ ఆదేశములను ఉల్లంఘించితిమా. శరణాగత రక్షణము పరమధర్మం అన్న మీ ఆదర్శమే కదా మేము పాటించినది. ఆంజనేయ, శాలించు నీ వృథా ప్రసంగం. మా ఆదర్శమని చెప్పి మాకే విరుద్ధముగా శరణార్థికి అభయమియగలవు, కానీ మేము సాధించిన ఘన విజయములను వానరుడవైన నీవు సాధించగలవా? అవును స్వామి, మీరు నరులు, మేము వానరులము. మీరు పురవాసులు, మేము తరువాసులము. మీరు చేయు ఘన కార్యములు మేమిట్లు చేయగలము. గురునాజ్ఞనపమునా తరుణి ఎంచక అలతాటకను హతమాచగలమే. మాట ఇచ్చితి మంచు మాటున కొంచుండి చాటుగా వాలిని చంపగలమే. తమ్ముడు గుట్టియ దశ కంఠు అధియింప కుక్షిలో బాణము కొట్టగలనే. పరనింద పేరిట వరసాధి జానకిని అగ్నిలో దూకమంచనగలమే. చరణ సేవలగా నించు పరమ భక్తు సంపదనటంచు చపదంబు తలుపగలనే. నాగరీకులు మీరు, వానరుల మేము, మీరు ఘనతకు సరిసాటి మీరు కాదే. అడవులలో ఆకులలములు మీ చెట్టు కొమ్మల మీద కోతి కుమ్మత్తులాడు వానర జాతిలో ప్రముఖుడవైన నీకు మా అవతార పరమార్థములు అపార్థములుగా గోచరించుతలు ఆశ్చర్యమేమియునూది. ధారుణి ఎల్లెడల్ విలయతాండవమాడు అధర్మమున్ దురాచారము రూపుమాపి ధనుజ ప్రకరందుల తుళ్ళడంచి భూభారము దీర్చి శిష్ట జన పాలనకై అవతారధారియౌ కారణ జన్ము శ్రీహరిని కాల్చగజాలవే. మోహబుద్ధివై ఆంజనే, ఇప్పటికైనను నా అవతారముల మహిమ గోచరమైనది కదా. ఏ యాత్రికుడు దేవా, నీ దివ్యావతార సందర్శనమున నాలో శరణాగత పరిరక్షణ అభిలాష ద్విగుణీకృతమవుతున్నది. నేను సర్వసన్నద్ధుడను. అమోఘమైన రామబాణము నాపై ప్రయోగింపము. నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకొను. ఆంజనేయ, నిరాయుధునిపై నారి సారించడం నీకు తెలియదా? ఆయుధధారివికం ప్రభు, నేను నిరాయుధుడినట్లు సర్వం సహావసుంధరావలయము నిండిన శ్రీరామ తారక ధ్యానమే నా కవచము. తత్పదభక్తితో నిండిన నా మనస్సే ధనస్సు. అందు సంధించిన శ్రీరామనామే నా అస్త్రము. ప్రయోగింపము నీ బాణము. ఆంజనేయ, సకలావతారముల శక్తియు సమస్త శస్త్రాస్త్రముల మహిమయు ఈ బాణమునం గురించి ప్రయోగించుతున్నా. ప్రభు శ్రీరామచంద్ర, భూత భవిష్యత్ వర్తమానముల యందలి రామనామ పారాయణ మహత్తర సారాంశమెల్ల ఒక్క ఎడ చేర్చి నీ బాణమునకు ప్రతిగా ప్రయోగించుతుంటుని. రామ బాణము ప్రబలము, రామనామము ప్రముఖము, ఈ విశ్వమే నిర్ణయించుగాక. రామ్ రామ్
శ్రీరామాంజనేయులారా శాంతించండి. కారణ జన్ములైన మీ ఇరువురి కలహం జగత్ ప్రళయ కారణం. శ్రీరామ, శక్తి గొప్పదా భక్తి గొప్పదా అన్న ధర్మ సందేహమును పరీక్షించుటకై మేము కల్పించిన మాయానాటక ఫలితమే. మాయా విశ్వామిత్ర, నీ ఆశ్రమమున జరిగినది స్త్రీహత్య కాదు, ఈ మాయే ఆ మాతంగ కన్య. అమోఘమైన రామబాణాన్ని ఎదిరించి నిలవగలిగిన ఏకైక శక్తి హనుమ రామభక్తి. ఇప్పటికైనా అంగీకరిస్తావా? ఆదిశక్తిని అహంకారంతో భక్తి ప్రభావాన్ని గ్రహించలేకపోయాను, నన్ను మన్నించండి. మహేశ్వర, బ్రహ్మర్షి నయ్యను క్షణికావేశానికి లోబడినందుకు నన్ను క్షమించు. రామచంద్ర, యయాతిని మన్నించు. నారాయణ, ఇప్పటికీ పరమసత్యం బయటపడింది, కానీ మీ మీ పట్టుదల వలన ఎందరూ అమాయకులు విషమ సమస్యలకు గురి కావలసి వచ్చిందో చూచావుగా తల్లి. నారద, అగ్నిలో కరిగిన కాని బంగారము శుద్ధి కాదు, పరీక్షకు నిలిచిన కాని భక్తి పరమార్థము వెల్లడి కాదాలి. ప్రకృతి అంతయు శక్తికి అధీనము, శక్తి దైవాధీనము, దైవము భక్తాధీనము. అమ్మా శాంతిమతి, ఈ సత్య నిరూపణలో మహాపతివ్రతమైన నీకు పరమ భక్తుడైన నీ భర్తకు పరీక్షలు కల్పించి మనస్తాపానికి గురి చేయవలసి వచ్చింది. నీ చరిత్ర ఆ చంద్రార్కము వర్ధిల్లుగా. పరమేశ్వర, రామబాణం అమోఘమైనది కదా, మరి దానికి ఉపసంహారమిట్లు? శ్రీరామచంద్ర, నీ బాణం అదృశ్య రూపమున ఈ విశ్వమంతయు సర్వదా సంచరిస్తూ ధర్మద్రోహులను, దురాచారులను, అసత్యవాదులను దండించగలదు. ఆంజనేయ, నీ సహజ రక్షా కవచమైన రామనామం బహుముఖ ప్రతిభావంతమై సాధు సజ్జన పరిత్రాణమై అనవరతము వర్ధిల్లగలదు. ఈ సమరముల సమసిన వారందరూ పునర్జీవులై సకల ఆయురారోగ్యములతో తొలతూగలరు. ఈ కథ పరమ పావనమై విన్నవారికి కన్నవారికి సకల శ్రేయోదాయకము కాగలదు. సర్వే జనా సుఖినో భవంతు.